నాగారు నమస్కారం, ఎలా ఉన్నారు? నమస్తే, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను ఫైన్ అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ వన్స్ అగైన్ సనా. సేమ్ యా. మై డియర్ ఫ్రెండ్ ఆల్సో. ఎస్, ఎప్పుడు మాట్లాడినా అంత ప్లెజెంట్గా, ఎక్కడ తొణకకుండా, అంత పాజిటివ్గా ఎలా ఉంటారు సనా? నో ఐడియా సప్న, అంటే దీనికోసం నేను ఏ ప్రిపరేషన్స్, అంటే మేబీ బై బర్త్ నేను అలా ఉన్నాను. ఒక విధంగా ఇట్స్ గాడ్స్ గ్రేస్, ఇట్స్ అ బ్లెస్సింగ్ టు బీ లైక్ దట్. అండ్ అందరు అదే అడుగుతూ ఉంటారు, హౌ డూ యూ లైక్ యునో ఆల్వేస్ కీప్ యువర్ గ్రౌండెడ్ అనేసి. ఐ డోంట్ నో, ఐఎమ్ లైక్ దట్, ఐమ్ బాండ్ లైక్ దట్ అంతే. సనా అంటే అర్థం? షానూర్ సనా అంటే, షానూర్ సనా ఇస్ లైక్, షానూర్ ఈజ్ నూర్ బ్రైట్నెస్, సనా ఈజ్ లైక్ ద స్టార్టింగ్ ఆఫ్ రేస్ ఆఫ్ గాడ్ అనేసి. దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఒక కాంతి లాంటిది. సో దేవుడి కాంతి అలా ప్రకాశిస్తుంది కాబట్టి మీరంతా గ్లో అవుతున్నారు. సో ఎలా ఉంది సనా, హౌ ఇస్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ ఇప్పుడు ప్రస్తుతం? ఆ ప్రొఫెషనల్ లైఫ్, యా, ఐ హావ్ కమ్ డౌన్, ఐ కట్ డౌన్ మై వర్క్ అ లిటిల్ బికాస్ ఆఫ్ ద కోవిడ్. అండ్ రీసెంట్గా నాకు ఆర్జీవి గారి హిందీ వెబ్ సిరీకి వెళ్ళినప్పుడు నేను పడి చేయి ఫ్రాక్చర్ అయింది. సో తెలియకుండా ఒక చిన్న గ్యాప్, అంటే ఆ 1 మంత్ నేను సర్జరీ అయింది, చిన్న సర్జరీ, బట్ ఐ హ్యాడ్ టు టేక్ అ రెస్ట్ ఫర్ 1 మంత్. ఆ 1 మంత్లో అప్పటికి నేను ఐ వాస్ ఫీలింగ్ వెరీ రిలాక్స్డ్ అనమాట. అంటే 28 ఇయర్స్ నుంచి నాన్ స్టాప్గా వర్క్ చేస్తున్న నాకు సడన్గా ఒక బ్రేక్, అంటే ఒక సెకండ్ కూర్చొని ఇంట్లో ఉన్న ఏదో ఒక పని చేస్తూ ఉంటా, అలాంటిది నేను ఏం చేయలేను కదా, చేయలే ఉన్నప్పుడు ఖాళీకి కూర్చోవాలి. సో సమ్ సార్ట్ ఆఫ్ రిలాక్సేషన్ అనిపించింది అనమాట. ఐ థాట్, ఓ ఇట్స్ నైస్, సంథింగ్ నైస్ అని నాన్న నేను అనుకున్నాను. ఐ ఫెల్ట్ ఇట్ లైక్, యూనో, ఓకే, ఐఎమ్ రిలాక్సింగ్, మేబీ గాడ్ వాంటెడ్ మీ టు చాలా థోడా స్లో డౌన్ కరో, నౌ యూ రిలాక్స్, ఇట్స్ టైమ్ ఫర్ యూ రిలాక్స్ అనేసి రిలాక్సేషన్ ఇచ్చారేమో. సో దట్ టైమ్ ఐ ఫెల్ట్ ఓకే, ఐ థింక్ ఐఎమ్ రన్నింగ్ బిహైండ్ మై వర్క్ ఫ్రమ్ పాస్ట్ 28 ఇయర్స్. ఇఫ్ ఐ టర్న్ బ్యాక్ అండ్ సీ, ఎక్కడ నాకు బ్రేక్ లేదు, ఎక్కడ నేను రిలాక్స్ అవ్వలేదు, ఎక్కడ నేను అంటే వేస్ట్ ఆఫ్ టైం లేదు, ఎనీథింగ్, మతలబ్ ఐ వాస్ జస్ట్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. రైట్, మేబీ దిస్ ఇస్ ద టైమ్ వేర్ ఐ కెన్ ఎస్ బ్రీత్ ఫర్ మై సెల్ఫ్, థింక్ ఫర్ మై సెల్ఫ్, అండ్ యునో టేక్ ద ప్రాపర్ బ్రేక్ అండ్ చూస్ ద క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్ నేను చేయాలి, ఈ క్యారెక్టర్ నేను చెయ్యను, అంటే ఎవరేం అడిగినా ఏం చెప్పినా మొహమాటంకైనా ఓకే చెప్పేసి, అయ్యో ఒక్కొక్క 2 సార్లు చేసి అయ్యో చేసేస్తానని అని వెళ్ళి పని చేసి వచ్చే అలవాటు నాకు. సో నో, ఇట్స్ టైమ్ నౌ, అంటే వాళ్ళని డిసప్పాయింట్ చేయాలని కాదు, బట్ ఎస్, దిస్ ఇస్ కరెక్ట్ ఫర్ మీ అండ్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఫర్ మీ. ఇది నేను చేయకపోతే వాళ్ళకి నష్టం ఏం రాదు, నాలాంటి 10 మంది ఉన్నారు వాళ్ళకి చేయడానికి రెడీగా. సో నా వల్ల వాళ్ళకి నష్టం ఏం లేదు, నేను ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి. సో మోస్ట్ యూజువలీ సనా, మీరు రిజెక్ట్ చేయడానికి క్యారెక్టర్స్ గ్రౌండ్స్ ఏంటి యూజువలీ? అంటే మీకు టీమ్ నచ్చక, లేకపోతే పాత్ర నచ్చక, లేకపోతే పేమెంట్ నచ్చక, వాట్ ఇస్ యువర్ ఫస్ట్ పాయింట్? ఇస్ పాత్ర. పాత్ర, పాత్ర. Then it should be the good team. And then only remuneration. Because నేను ఎప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు లైఫ్లో. అదే చెప్తున్నాను, ఇవన్నీ నాకు అప్పుడు రియలైజ్ అయ్యాను. నేను నా కెరియర్ వైజ్గా వాట్ పేమెంట్స్ ఐ టుక్, వాట్ డిడ్ ఐ డూ టిల్ నౌ, అండ్ వాట్ ఐ మీన్ గోయింగ్ టు డూ ఫ్యూచర్లో, ఇవన్నీ నేను ఈ గ్యాప్లోనే ఆలోచించి ఐ టుక్ అ స్మాల్ బ్రేక్ ఫ్రమ్ టీవీ. లేకపోతే ఐ వాజ్ లైక్ జస్ట్ రన్నింగ్ లైక్ అ హార్స్ నాన్ స్టాప్లీ, ఇటు టీవీ, అటు యాడ్స్, ఇక్కడ షోస్, ఇక్కడ ఫ్యాషన్ షోస్, ఒక విధంగా ఒక పక్కన మూవీస్, వెబ్ సిరీస్ అన్నీ చేసుకుంటూ ఐ వాజ్ మేనేజింగ్ మై యూట్యూబ్ ఛానల్. అంటే ఇన్ని చూసుకుంటూ, ఫ్యామిలీ చూసుకుంటూ ఐ వాజ్ డూయింగ్ ఇట్స్ నాట్ దట్ ఐ కుడ్ లైక్ నాట్ డూయింగ్ ఇట్, కానీ సమ్వేర్ నో ఐ టుక్ దట్ బ్రీత్, ఓకే నౌ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు బ్రీత్ ఫర్ మై సెల్ఫ్ అండ్ డిసైడ్ వాట్ టు డూ అనేసి. సో దట్స్ హౌ ఐ టుక్ దిస్ బ్రేక్ ఆఫ్ నాట్ డూయింగ్ సీరియల్స్ ఫర్ ఫ్యూ డేస్. నౌ అగైన్ ఐఎమ్ లిసనింగ్ టు సమ్ గుడ్ సబ్జెక్ట్స్, మంచి రోల్స్ కోసం వచ్చాయి, బట్ ఇట్స్ నాట్ ఎక్సైటింగ్ మీ. నన్ను ఎక్సైట్ చేసే రోల్స్ ఏమైనా వస్తే ఐ విల్. మామూలుగా మీకు వచ్చిన క్యారెక్టర్స్ అన్నిట్లో ఎక్కువ ఏ టైప్ క్యారెక్టర్స్? అమ్మ క్యారెక్టర్లేనా, లేకపోతే వదిన క్యారెక్టర్లా? ఐ మీన్ అలా ఇఫ్ యూ యాక్చువల్లీ మేక్ అ లిస్ట్ ఇంతవరకు చూసుకుంటే మ్యాక్సిమం క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్స్ వచ్చాయి? మ్యాక్సిమమ్ క్యారెక్టర్స్ ఆర్ ఒదినా క్యారెక్టర్, ఎస్, అండ్ సిస్టర్ క్యారెక్టర్స్, బికాస్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ లైక్ ఎ ఫ్రెండ్, అవును, దెన్ ఇట్ స్టార్టెడ్ లైక్ ఎ సిస్టర్, దెన్ ఒదినా, నౌ ఇట్ ఇస్ అమ్మ. అదే, సో ఇట్స్ గోయింగ్ ఆన్, మళ్ళీ అమ్మమ్మ అమ్మమ్మ అమ్మ ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. బట్ మీరు మాత్రం ఏం మారలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు? మారలేదు, ఇలాగే ఉండాలని టచ్ చూడు, ఇలాగే ఉండాలి. మీకంటే వయసులో పెద్దవాళ్ళకు కూడా మీరు వేసుంటారు అమ్మగా, అది కామనే కదా మన ఇండస్ట్రీలో. అది ఎలా అనిపిస్తుంది సార్ అప్పుడు? ఐ మీన్, హౌ డూ యు, ఇట్ నెవర్ ఫెల్ట్ బికాస్ అంటే యు లుక్ సో యంగ్,
ఈ ఇది ప్రతి అమ్మ క్యారెక్టర్ వేసే యంగ్ యాక్టర్స్ ని అడగాల్సిన క్వశ్చన్. బట్ ఎలా అనిపిస్తుంది ఆ టైంలో? యూ జస్ట్ టేక్ స్పోర్ట్. అంతే కదా, ఇట్స్ అ క్యారెక్టర్, యూ ప్లే ద క్యారెక్టర్, యూ అంటే ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకొని మనం గెటప్ కూడా అలాగే వేసుకుంటాం కదా. అవును, తగ్గట్టు ఎలా తగ్గట్టు అలా రెడీ అయిపోతాం కాబట్టి ఆడియన్స్ కి చూడడానికి అలా అనిపించదు. మనకి అది మన పర్సనల్ ఫీలింగ్, ఐఎమ్ యంగ్, ఐఎమ్ గుడ్ లుకింగ్, ఐఎమ్ దిస్ అండ్ దట్ అని మన ఫీలింగ్. బట్ వెన్ యూఆర్ ఆన్ ద స్క్రీన్ దే ఆర్ సీయింగ్ యువర్ క్యారెక్టర్, దే ఆర్ నాట్ సీయింగ్ యువర్ సనా. అది సో డెఫినెట్లీ ఆ సెపరేషన్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఫస్ట్ క్యారెక్టర్ ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఎలా వచ్చింది? హౌ డిడ్ యూ గెట్ యువర్ ఫస్ట్ క్యారెక్టర్? దిస్ హ్యాపెన్, నేను అంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, మన ఐ డ్రీమ్లో కూడా చాలాసార్లు చెప్పాను. ఇట్స్ లైక్ ఐ వాజ్ అ హౌస్ వైఫ్, ఎర్లీ మ్యారేజ్ అయిపోయింది, మా ఫాదర్ ఇన్ లా వాంటెడ్ మీ టు స్టడీ, సో ఓపెన్ యూనివర్సిటీ నుంచి మా అత్తగారు తీసుకెళ్ళి ఎవ్రీ సండే సాటర్డే తీసుకెళ్ళి చదివించేవాళ్ళు. పెద్ద ఫ్యామిలీ, ఇద్దరున్న ఫ్యామిలీ నుంచి సడన్గా ఒక పెద్ద ఫ్యామిలీలోకి నాకు మ్యారేజ్ అయింది. అండ్ ఐ వాజ్ హార్డ్లీ వెరీ యంగ్ దట్ దోస్ డేస్. సో మా ఫాదర్ ఇన్ లా రియలైజ్డ్ అండ్ హీ ఆస్క్డ్ మీ టు కంటిన్యూ మై స్టడీస్ అండ్ హీ ఆస్క్డ్ మీ టు స్టడీ అనమాట. సో నేను చదవడం స్టార్ట్ చేశాను. అక్కడ మా అత్తగారు తోడొచ్చేవాళ్ళు, షీ గేవ్ మీ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ లైక్ యూనో అలా అనేసి నేను వాళ్ళని వదిలిపెట్టలేదు. అంటే వాళ్ళ నా డ్యూటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ నా స్టడీస్ కూడా కంప్లీట్ చేసేదాన్ని అనమాట. అలా 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 ఒకరోజు న్యూస్ పేపర్లో యాడ్ రావడం, లుకింగ్ ఫర్ మోడలింగ్ అండ్ యాక్ట్రెస్ అని. అది ఏంటో చిన్నప్పటి నుంచి మేబీ మోడలింగ్ అనేది ఒక యాక్టింగ్ అనేది ఒక ఇది ఉండిందేమో ప్యాషన్ నాకు. ఐ యూస్ టు డాన్స్, అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఫస్ట్ ఉండేదాన్ని ఎప్పుడు. సో ఎందుకు ట్రై చేద్దామని ఎందుకు అనిపించింది తెలియదు, తీసుకెళ్ళి మా అత్తగారిని అడిగాను. మా బ్రదర్ ఇన్ లా అండ్ అత్తగారు అయితే ఆన్ ద స్పాట్, ఇది ఏంటి అసలు ఏంటి అర్థం కాలేదు, అంటే ఎవరికి తెలియదు యాక్టింగ్ తెలియదు ఏం తెలియదు తెలియదు. అండ్ ఫ్రమ్ అ కన్సర్వేటివ్ ముస్లిం ఫ్యామిలీ దిస్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ టు దెమ్. అవును. సో క్యా హేనే భావిజాన్ నక్కో అన్నారు, వదిలేసాను. సెకండ్ సండే మళ్ళీ యాడ్ వచ్చింది. ఇప్పుడు కూడా యాడ్స్ వస్తున్నాయా లేదా తెలియదు నాకు, కానీ డెక్కన్ క్రానికల్ పేపర్లో వచ్చేవన్నమాట యాడ్స్. సో అది చూసుకొని సెకండ్ టైం కూడా మళ్ళీ అడిగాను. అడిగితే మా అత్తగారు మా మామయ్య గారిని అడిగారు, ఏదో అడుగుతుంది ఆ పిల్ల ఏంటో అర్థం కావట్లేదు, ఒకసారి అంటే వెళ్ళి చూద్దాం అసలు ఏంటో పాపం అన్నిసార్లు అడుగుతుంది మళ్ళీ అడిగింది అని. అంటే సరే తీసుకెళ్ళండి అన్నాను. సో నేను మా అత్తగారు మా వారు తీసుకెళ్ళాను, మా వారు కింద ఉన్నారు, నేను మా అత్తగారు వెళ్ళాం. ఆ మోడల్ ఏజెన్సీ వాళ్ళు ఇమ్మీడియట్లీ ఆన్ ద స్పాట్ ఫొటోస్ తీసుకొని ఆన్ ద స్పాట్ అసైన్మెంట్ ఇచ్చారనమాట. సో ఇట్ వాజ్ లైక్ యూనో గెటింగ్ ఇన్ టు మోడలింగ్ వరల్డ్ విత్ డూయింగ్ వన్ రిసార్ట్ యాడ్ ఆన్ ద స్పాట్. ది గేమ్ మీ అడ్వాన్స్ ఆఫ్ 500 rupees ఆన్ దోస్ డేస్. ఐ వాజ్ జస్ట్ అ హౌస్ వైఫ్, ఐ వాజ్ నాట్ గ్రూమ్డ్ లైక్ యూనో రా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక హౌస్ వైఫ్ వెళ్తే ఎలా ఉంటుంది. ఐ వాజ్ వెరీ రా. సో వాళ్ళు ఎందుకు ఐ డోంట్ నో ద గేమ్ ఇమ్మీడియట్లీ అండ్ ఐ డిడ్ ద ట్యాడ్ అండ్ దేర్ మీర్ గారు అని మన జాన్ మీర్ గారు తెలుసు కదా. సో మీర్ గారు అప్పుడు సింగిల్ ఎపిసోడ్స్ మనకు చాలా ఫేమస్ దూరదర్శన్లో. సో హీ వాజ్ లుకింగ్ ఫర్ గుడ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్. అప్పుడు ఏక్తా అని ఒక హిందీ సీరియల్లో జాన్ గారు చేసేటప్పుడు నేను చేశాను అనమాట. ఆ ఏక్తా అని హిందీ సీరియల్ చేసేటప్పుడు మా జాన్ గారు మీర్ గారు పరిచయం అవ్వడం, వాళ్ళు చూడడం, వాళ్ళు అరే ఒక మంచి టాలెంట్ ఉంది అమ్మాయిలో అని వాళ్ళు ఎంకరేజ్ చేయడం, 10 మందికి చెప్పడం, అలా స్ప్రెడ్ అయ్యి స్టార్టెడ్ వర్కింగ్ అనమాట. నెవర్ ఎండింగ్ అయిపోయినది. అండ్ ఆ చేసే ప్రాసెస్లోనే ఈటీవీకి నేను యాంకరింగ్ చేస్తున్నాను అన్నపూర్ణ స్టూడియోస్లో. రైట్ రైట్ రైట్. సో అక్కడ కృష్ణవంశీ గారు కార్లో పాస్ అవుతూ చూసి అమ్మాయి ఎవరో పిలిపించని మాట్లాడతానన్నారు. నేను మాట్లాడలేదు, వెళ్ళలేదు. మళ్ళీ తెలిసిన నలుగురు చెప్పారు, ఏంటి అన్నపూర్ణ బ్యానర్ అంటే ఏమనుకున్నావు, నాగార్జున గారు అంటే ఏంటనుకుంటున్నావు అసలు, కృష్ణవంశీ అప్పుడు గులాబీ బాగా ఫేమస్ అయింది, కృష్ణవంశీ గారు అంటే ఏమనుకున్నావు, ఒకసారి వెళ్ళి అట్లీస్ట్ రెస్పెక్ట్కైనా హలో చెప్పి రావాలి కదా. అంటే నాకు తెలియదు నిజంగా నాగార్జున గారు అంటే ఏంటో తెలియదు, సినిమా అంటే ఏంటో తెలియదు. ఐ వాజ్ గోయింగ్ జస్ట్, అంటే నాకు ఏదో చెప్తున్నా నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే తప్ప నేను ఏంటి అని కూడా తెలియదు నాకు అసలు. ఏ టైం పే ఆనా ఏ కన్నా అంటే చేసేస్తున్నాను. అది అంటే ఐ వాజ్ జస్ట్ వర్కింగ్. ఆ నటన నాలో ఎలా వచ్చింది, నేను ఎలా చేస్తున్నాను కూడా నాకు తెలియదు. సో వాళ్ళు చూడడం, మళ్ళీ ఒకసారి కృష్ణవంశీ గారిని కలవడానికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడే విధానం, ఆయన పలకరించిన పద్ధతి నాకు చాలా నచ్చింది. ద వే హీ రెస్పెక్టెడ్ అమ్మ, నేను ఇద్దరం కలిసి వెళ్ళాం, ద వే హీ స్పోక్ టు మీ వాజ్ సో నైస్. అంటే అప్పటి వరకు సినిమా అనగానే ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉండేది. ఫస్ట్ టైం అడగగానే వాళ్ళు, ఓ మీరు ఎక్స్పోజ్ చేస్తారా, మీరు హీరోయిన్ క్యారెక్టర్సే వచ్చేసే డైరెక్ట్గా నాకు, అప్పుడు స్విమ్ సూట్ వేసుకుంటారా, ఎక్స్పోజ్ చేస్తారని అడిగేవారు డైరెక్ట్గా? డైరెక్ట్గా అడిగేవారు, ఎక్స్పోజింగ్ చేయాలండి, మరి హీరోయిన్ అంటే మంచి క్యారెక్టర్స్ ఉంటాయి, ఆర్ యూ ఓకే విత్ దిస్ అని కొందరు, కొందరు మీకు పెళ్ళయిందని బయట చెప్పకండి, మీకు పిల్లలు ఉన్నారని బయట చెప్పకండి అని కొందరు, అప్పటికి నేను పిల్లలు ఉన్నారు ఇద్దరు. సో దిస్ థింగ్స్ వర్ నాట్ గెటింగ్ ఇన్ టు మై మైండ్. ఏ క్యా జూట్ బోల్నికి వెళ్ళిపోయి అబద్ధాలు చెప్పమంటున్నారు అన్న ఏంటిది అనుకుని నువ్వు అని ఇలా చెప్పేసి పంపించేసేదాన్ని ఎప్పుడు.
సో కానీ ఆయన మాట్లాడే విధానం అంటే హీ వాజ్ నాట్ ఇన్ టు ఎనీ అంటే ఒక లైన్ కూడా క్రాస్ అవ్వకుండా పర్సనల్ విషయాలు కాకుండా హీ స్పోక్ అబౌట్ ద క్యారెక్టర్ హీ స్పోక్ అబౌట్ వాట్ ఐ హ్యావ్ టు స్పీక్ అండ్ వాట్ ఈస్ మై క్యారెక్టర్ అనేది ఇలా కావాలమ్మా బీ యువర్ సెల్ఫ్ ఈ క్యారెక్టర్ ఇలాంటిది ట్రస్ట్ మీ అండ్ డూ నువ్వు చేయట్లేదంట హీ పుట్ మీ దట్ ఫేత్ ఆఫ్ హిమ్ ఇన్ టు మీ సో ఆ పద్ధతి నాకు చాలా నచ్చి నిన్నే పెళ్ళాడతా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అంటే మనకి తెలుగు ఇప్పుడు కూడా మనకి ఒక మంచి సెలబ్రేటివ్ మూమెంట్ వస్తుంది సినిమా గనక ఎక్కడైనా ప్లే అయింది చూసామంటే సో ఆఫ్టర్ దట్ ఇంకా ఐఎమ్ ష్యూర్ దెర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ అట్ ఆల్ అక్కడ నుంచి సో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ వేసిన ఫిల్మ్స్ ఏవే ఉన్నాయి సార్ మీవి అంటే మీరు బాగా ఎక్కువసేపు తెర మీద కనిపించిన పాత్రలు చాలా ఉన్నాయి స్వప్న అంటే ఇప్పుడు సడన్ గా అడిగితే పేర్లు కూడా గుర్తు అంటే మీకు వెంటనే వావ్ ఐ లవ్ దట్ ప్రాజెక్ట్ అని అనుకునేది అలా చాలా ఐఎమ్ టెలింగ్ యూ వాట్ ఎవర్ ఐ డిడ్ ఫర్ ఆల్ ద బెస్ట్ మూవీస్ దోస్ డేస్ అంటే ఇన్ మై కెరియర్లో స్టార్టింగ్లో ఆ 10 ఇయర్స్ వర్ లైక్ యునో ఆల్ ద క్యారెక్టర్స్ లైక్ నిన్నే పిల్లాడిన తర్వాత వచ్చిన ప్రతి మూవీ వర్ సూపర్ డూపర్ హిట్ విత్ గుడ్ క్యారెక్టర్స్ అండ్ ఆల్మోస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ రాను ఆ క్యారెక్టరైజేషన్స్ పిక్చరైజేషన్ అంటే క్యారెక్టరైజేషన్సే తగ్గాయి ఇప్పుడు మనకి సబ్జెక్ట్ ప్రకారం దేని ఫోకస్ అంటే క్యారెక్టర్స్ ఇంత ఉందో అదే కొందరు మంది అంటే వెరీ లిటిల్ పీపుల్ కావాలి ఓన్లీ మదర్ ఫాదర్ కావాలి లేకపోతే ఒట్టి హీరో హీరోయిన్ కావాలి ఇట్లా తగ్గుకుంటూ వచ్చాయి బట్ దోస్ ఫర్ ద ట్రెండ్ వెన్ దే వాంటెడ్ ద హోల్ ఫ్యామిలీ అవును దే వాంటెడ్ ఎవ్రీ క్యారెక్టర్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ద బెస్ట్ థింగ్ ఈస్ తన డేట్ సపోజ్ ఈరోజు సనా గారు డేట్ లేదంటండి ఈ డేట్స్ లేవని అంటే హీరోస్ కూడా ఓకే చలో డేట్ ఇచ్చినప్పుడు చేద్దాం వీళ్ళు కావాలి కదా మనకంటే ఒక ఆర్టిస్ట్ కావాలనుకుంటే ది యూస్ టు అడ్జస్ట్ ద డేట్స్ రైట్ బికాస్ దే వర్ నాట్ డూయింగ్ 10 ప్రాజెక్ట్స్ ఎట్ ద టైమ్ అండ్ ఆల్సో దే వుడ్ వాల్యూ ది యూస్ టు వెయిట్ లిటరల్లీ ఇప్పుడు అలా కాదు వాళ్ళు ఆప్షన్స్ రావడమే 10 మంది ఆప్షన్స్ పెట్టుకొని వస్తారు మేడం మీరు ఇలాంటి ఇలా కావాలండి ఇలాంటి క్యారెక్టర్స్ కావాలి ఇన్ని డేస్ కావాలండి రెమ్యునరేషన్ చెప్పండి ఫస్ట్ వాళ్ళు క్యారెక్టర్ కూడా కాదు క్యారెక్టర్ చెప్పండి తర్వాత మిగతా విషయాలు మేనేజర్తో మాట్లాడాలని అంటాం మనం ఆ మేనేజర్తో ఈలోగా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదో పేమెంట్ చెప్తారు ఇది 10 మందితో మాట్లాడతారు వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు బికాజ్ యాక్టింగ్ ఈజ్ బికమ్ సో ఈజీ నవ డేస్ ఆ రోజుల్లో ఇట్ వాజ్ రీల్ రైట్ సో యాక్టింగ్ వచ్చే వాళ్ళే కావాలి వాళ్ళకి అదే కాబట్టి వాళ్ళు పర్టికులర్గా వెయిట్ చేసేవాళ్ళు దే వాంటెడ్ బికాజ్ ఒక హీరో వచ్చి నుంచున్నారంటే ఒక హీరోయిన్ నుంచుంది అక్కడ సీన్ పడ్డాలంటే దాని తగ్గట్టు ఆ క్యారెక్టర్స్ కావాలి ఆ వెయిట్ ఉండాలి వాళ్ళకి నటన అనేది రావాలి ఇప్పుడు ఏంటంటే నటన రాకపోయినా భాష రాకపోయినా మీరు ఇంత చేయండి మేము ఎడిటింగ్లో చూసుకుంటాము మేము డబ్బింగ్లో చూసుకుంటాము అంటే ఇట్స్ బికాజ్ టెక్నికలీ ఇట్స్ డెవలప్డ్ అలాట్ ఇట్స్ నాట్ రాంగ్ టెక్నికలీ ఇట్స్ డెవలప్డ్ అలాట్ సో వాళ్ళకి స్క్రీన్ కొంచెం ప్రెజెన్స్ ఉంటే చాలన్న డేస్ ఈ రోజుల్లో సో దట్స్ ఇట్ అంటే ఎన్నో మూవీస్ చేశాను ఎన్నో స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నాయి ఐ కెనాట్ నేమ్ దెమ్ హౌ మెనీ అనేసి బట్ ఐ వాంట్ టు ఆస్క్ యు క్వశ్చన్ వస్తానా మామూలుగా అమ్మాయిలని స్త్రీలని అడిగినప్పుడు స్కిన్ కేర్ సీక్రెట్లు ఇట్లా రొటీన్గా అడుగుతారు స్వీట్నెస్కి ఏం చేస్తారని ఐ ఆస్క్ యు క్వశ్చన్ టుడే దట్ నాట్ మెనీ విమెన్ ఆర్ ఆస్క్డ్ ఇప్పుడు రెమ్యూనరేషన్స్ తీసుకోవడంలో నాకు ఇంత కావాలి దిస్ ఇస్ హౌ ఐ వాంట్ టు గెట్ పెయిడ్ అని చెప్పడంలో మహిళలకి అమ్మాయిలకి చాలా మొహమాట ఉంటుంది వి డోంట్ నో హౌ టు హ్యాండిల్ అవర్ అసైన్మెంట్స్ ఆ ఇబ్బందులు ఎలా తొలగించారు హౌ డిడ్ యూ కమెంట్ సే సారీ అండి దిస్ ఇస్ మై యూనో రెమ్యూనరేషన్ ఫర్ దిస్ రోల్ అని అది చెప్పడం బోల్డ్గా ఎలా నేర్చుకున్నారు హౌ డిడ్ యూ ఇవాల్వ్ చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని అడుగుతున్నాను చెప్పలేదు ఇప్పటి వరకు నేర్చుకోలేదు అది ఇంకా నేర్చుకోలేదు అంటే లేదు మనం చెప్తాం వాళ్ళు డెఫినెట్గా తగ్గించి మాట్లాడతాం మనం ఇంకొకటి చెప్తాం అదే చెప్తుంది కమిట్ 10 ఆప్షన్స్ ఇంకొక 2 సార్లు మాట్లాడామనుకోండి వాళ్ళు దిల్ గో టు ది సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అట్లా సో వాళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళ ప్రాజెక్ట్స్ అంటే దేనికి వాళ్ళకి బడ్జెట్ సంబంధించో లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు చూసుకుంటారు తప్ప నేను ఆర్గ్యూ చేయడానికి ఛాన్స్ లేదు అక్కడ లేదంటే దిస్ ఇస్ మై బడ్జెట్ నేను ఇంత అయితే నేను మాట్లాడానంటే అలాగే అండి అని పెట్టేసి దిల్ గో టు ది అదర్ ప్లేస్ ఒకప్పుడు ఏంటంటే మాకు మేనేజర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు మాట్లాడేవాళ్ళు మేనేజర్స్ మాట్లాడేవారు యు హాడ్ ఎ మేనేజర్ ఆల్సో యా హాడ్ ఎ మేనేజర్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఉన్నారు మాట్లాడతారు బట్ ద థింగ్ ఈజ్ ఇప్పుడు మేనేజర్ వద్దండి మీరే మాట్లాడండి అంటారు సరే పోన్లే మనమే మాట్లాడతామంటే వాళ్ళు చాలా బార్గెన్ చేస్తారు నేను ఇంకా ఆ స్టేజ్కి అంటే ఐ డోంట్ నో వెదర్ ఐ హావ్ కమ్ టు దట్ స్టేజ్ ఆర్ వెదర్ ఐ కెన్ నాట్ స్పీక్ టు దెమ్ తెలియదు నేను ఇంకా ఆ స్టేజ్కి రాలేదు ఇంత అయితేనే మాట్లాడండి లేకపోతే నేను మాట్లాడను నేను చెయ్యను అని నా క్యారెక్టర్ నచ్చితే ఫ్రీగా వెళ్ళి చేసి వస్తాను నేను
ఐ లవ్ మై వర్క్ సో మచ్ అంటే నాకు క్యారెక్టర్ నచ్చాలి, నా క్యారెక్టర్లో దమ్ ఉంటే కనుక నేను ఐ లైక్ ఐ డోంట్ బాదర్ అబౌట్ మై పేమెంట్ అండ్ ఆల్, సరే ఏది ఇచ్చినా ఈ క్యారెక్టర్ నచ్చింది నేను చేసి వస్తానని అలా చేసినవి చాలా ఉన్నాయి. సో ఇంకా నేను నేర్చుకోలేదు, సో వాళ్ళకి నేను అడ్వైస్ ఇవ్వలేను. అయితే ఈ క్వశ్చన్లో రెండో పార్ట్, సరే ఎలాగో అలా మొత్తానికి మీరు నేర్చుకుని కొంచెం మొహమాట పడి కొంచెం మేనేజర్ ద్వారా మీరు ఇంతకాలం కెరియర్ కొనసాగించారు. డబ్బులు ఆదా చేయడం, కూడబెట్టడం, లేకపోతే మనీ ప్లానింగ్ అంటూ యాక్టివ్గా ఉన్న చేస్తారా సనా మీరు? లేదు, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు, వచ్చింది వచ్చింది ఎలా ఖర్చు పెట్టేయడమేనా? అంటే ఖర్చు పెట్టలేదు, ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ మై ఫ్యామిలీ అండ్ నాకున్న నా చుట్టుపక్కల నా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది డిపెండెంట్ ఉండే అండ్ నేను ఐ కాంట్ సీ ఎనీబడి ఇన్ ప్రాబ్లమ్, సో ఐ హ్యాడ్ టు సెటిల్ లాట్ ఆఫ్ పీపుల్. నాకు తెలిసినంత వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ మళ్ళీ పుట్టడం, పిల్లలు పుట్టడం, మంచి చెడు ఇవన్నీ చాలామందికి చేశాం. ఈవెన్ మై హస్బెండ్